नमस्ते एबीएन इनसाइड कार्यक्रम की स्वागत ढिल्लीलो रैतुलु पोलीसुल मध्य तलेत्तिन घर्षणलपै बीजेपी सीनियर नेता सुब्रह्मण्य स्वामी ट्विटर तनदैन शैलिलो स्पंदिंचारु बीजेपी नेतलु इकनैना मेलुकोवालंटू आयन पिलुपुनिच्चारु ट्राक्टर परेड तो प्रधानि नरेंद्र मोदी होम मंत्री अमित षालपै उन्न बलवंतुलु अने मुद्रकु नष्टं वाटिलिंदन्नारु रैतुल आंदोलन कारणंगा प्रधानंगा इद्दरु भागस्वामुल गौरवं देब्बतिंदन्नारु पंजाब कांग्रेस अकाली राजकीय नेतलु वारि मध्यवर्तुलकु నష్టం తప్పలేదన్నారు నక్సలైట్లు డ్రగ్స్ ముఠాలు ఐఎస్ఐ ఖలిస్తానీలు లాభపడ్డారని ఆరోపించారు ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిలిపివేయాలని తాను ముందుగానే పలుమార్లు కేంద్రాన్ని కోరానని ఆయన గుర్తు చేశారు భారత్ను మరింత బలహీనం చేసేందుకు ఈ మార్చ్ మేలో చైనా భారీ దాడి చేయవచ్చన్నారు హిందువులను ముట్టడి చేస్తారు జాగ్రత్త ఇకనైనా మేలుకోండి అని ఆయన హెచ్చరించారు ఈ విషయాన్ని పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన తాజా కథనాలు ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు పట్టు బిగిస్తున్న పార్టీలు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ అనే ఊహాగాన కామారెడ్డిలో షబ్బీర్ అలీని ఇరుకున పెడుతుందట ప్రత్యర్థి వర్గం మదన్ మోహన్ రావు బల ప్రదర్శనతో ఆందోళన చెందుతున్నారట మాజీ ఎంపీ వినోద్ కుమార్ పై గులాబీ దళంలో కొత్త చర్చ వచ్చే ఎన్నికల్లో వేములవాడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారట సింగరేణి ఎన్నికలకు గులాబీ లీడర్లకు వేస్తుందట బీజేపీ గాలం అప్రమత్తమైన టిఆర్ఎస్ కౌంటర్ ఆకర్ష్ ప్రయోగిస్తుందట తిరుపతిలో పార్లమెంట్ ఉపఎన్నిక వేడి అంతకంతకు రాజుకుంటుంది ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని అటు అధికార ఇటు విపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ రాబిన్ శర్మ వ్యూహాలతో దూకుడు పెంచింది వైసీపీ నుంచి బరిలో ఉండేది ఎవరన్న దానిపై ఆ వర్గాల్లో కొంత క్లారిటీ ఉందట కానీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరన్న చిక్కుముడి వీడటం లేదట ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఓ మహిళా నాయకురాలి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఇంతకీ ఎవరా లేడీ లీడర్ వాస్ దిస్ ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ స్టోరీ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి ఇక్కడ విజయం సాధించే పార్టీ రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలను శాసించనుందనే ప్రచారంతో వైసీపీ టీడీపీ బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని ఆ పార్టీ ప్రకటించింది అధికార వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి బరిలో దిగబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది అయితే జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరు అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దింపుతామని చెబుతున్న ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది అయితే పవన్ కళ్యాణ్ కు బీజేపీ కేంద్ర పార్టీ స్థాయిలో ఇస్తున్న గౌరవం రాష్ట్ర స్థాయిలో ఇవ్వటం లేదనే భావన ఇటీవల తిరుపతిలో జరిగిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో సైతం వ్యక్తం చేశారు పార్టీ క్యాడర్ ను తాను సముదాయిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు బీజేపీతో తమ బంధం దీర్ఘకాలికమని కూడా అన్నారు మరోవైపు తిరుపతి పార్లమెంట్ సీట్ తమ పార్టీకే కేటాయించాలని జనసేన గట్టిగా డిమాండ్ చేస్తోందట ఈ ప్రాంతంలో తమ పార్టీకే ఓటు బ్యాంకు ఎక్కువ అని వివరిస్తున్నారట తిరుపతిలో ఎవరు అభ్యర్థిని నిలబెట్టినా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం తరహాలో ఇక్కడ కూడా బీజేపీ అగ్రనేతలొచ్చి క్యాంపెయిన్ చేయాలని జనసేన కోరుతున్నట్టు సమాచారం అంతేకాదు ఇరు పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది హిందూ మతం తరపున మాట్లాడితే ఓట్లు పడవని భయపడాల్సిన అవసరం లేదంటూనే ఫిబ్రవరి 4న కపిల తీర్థం నుంచి రామతీర్థం వరకు రథయాత్రలో తాను పాల్గొనటం లేదని పవన్ స్పష్టం చేశారట తిరుపతిలో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు కమలం పార్టీ నాయకులను తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయట We'll be right back.
అభ్యర్థి ఎవరు అనే విషయంపై స్పష్టత ఇచ్చేందుకు ఇరు పార్టీల నేతలు వరుసగా సమావేశమై చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. రత్నప్రభ 1981వ బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. కర్ణాటకలో పలు విప్లవాత్మక చర్యలు చేపట్టిన ఆఫీసర్ గా గుర్తింపు పొందారు. నవంబర్ 2017లో కర్ణాటక చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. జూన్ 2018లో ఆమె పదవీ విరమణ చేశారు. ఇక అప్పటి నుంచి రత్నప్రభ బీజేపీలో చేరుతారు అనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి గత ఏడాది ఏప్రిల్లో ఆమె కర్ణాటక బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన రత్నప్రభ కత్తి చంద్రయ్య కుమార్తె. ఆమె భర్త విద్యాసాగర్ అన్న ప్రదీప్ చంద్ర కూడా ఐఏఎస్లే. ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత 30 సంవత్సరాలకు పైగా కర్ణాటకలో సేవలందిస్తున్న రత్నప్రభను బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రజా ఆమోదం ఉంటుందా అనే ప్రశ్న ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోందట. టీడీపీ నుంచి పనబాక లక్ష్మిని బరిలోకి దింపుతూ ఉండటంతో అదే రూట్ లో బీజేపీ కూడా రత్నప్రభను పోటీకి దింపాలని భావిస్తోందట. తద్వారా మహిళా ఓటర్లను చీల్చడానికి టీడీపీ గెలుపు అవకాశాలను దెబ్బకొట్టాలని చూస్తోందట. మరి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో ఏ పార్టీ సత్తా చాటుతుందో చూడాలి. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ రాజకీయం రసకందాయంగా మారుతోంది. కాకలు తీరిన కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీకి ఇంటి పోరు సెగ తగులుతోంది. షబ్బీర్ వ్యతిరేక వర్గం పట్టణంలో భారీ బల ప్రదర్శనకు దిగిందట. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులంతా హాజరైన షబ్బీర్ అలీ రాకపోవడానికి కారణమేమిటి? కొత్తగా పుట్టుకొచ్చిన వర్గం షబ్బీర్ను ఎందుకు టార్గెట్ చేసింది? బల ప్రదర్శన వెనుక జరిగిందేమిటో ఈ కథనంలో చూద్దాం. జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబీర్ అలీకి ఇంటి పోరు ముదురుతోంది. సొంత పార్టీ నేతలు ఇస్తున్న షాక్ లు ఆయనను కంగు తినేలా చేస్తున్నాయి. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మదన్ మోహన్ రావు కామారెడ్డిలో పాగా వేసేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. గతంలో జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మదన్ మోహన్ కామారెడ్డిలో భర్త కోసం షబీర్ ను ఢీకొనాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డి బాన్సువాడ జుక్కల్ నియోజకవర్గాల్లో కూడా తన వర్గాన్ని బలోపేతం చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశారట. అయితే కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల్లో షబీర్ అలీ కుమారుడు ఇలియాస్ ను మదన్ మోహన్ బలపరిచిన గజానన్ గెలిచారు. అప్పటి నుంచే ఇరు వర్గాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గజానన్ పటేల్ కు నిర్వహించిన సత్కార కార్యక్రమంతో హక్కుమంది. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలంతా హాజరయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ శ్రేణులు సుమారు 3000 మందితో కామారెడ్డి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అలా ఘనంగా గజానన్ పటేల్ కు సన్మానం చేశారు. ఆ తర్వాత కామారెడ్డి అశోక్ నగర్ కాలనీలోని మదన్ మోహన్ ఇంట్లో కొత్తగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ ఆఫీస్ ను జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకలాపాల కోసం వినియోగించాలని నిర్ణయించారు. గజానన్ పటేల్ కు చేసిన సన్మాన కార్యక్రమానికి షబీర్ అలీ హాజరు కాలేదు. ఆయన అనుచరుడు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. ఈ కార్యక్రమ రూపకల్పన జరిగినప్పుడే మదన్ మోహన్ బల నిరూపణకు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో షబీర్ బొమ్మ కనిపించి కనిపించినట్లుగా ముద్రించారట. వేదికపై తప్ప పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బ్యానర్లలో షబీర్ కు తగిన ప్రాధాన్యత లేకుండా పోయిందట. ఇప్పటికే షబీర్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది. కొత్తగా మదన్ మోహన్ ఇంట్లో మరో కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరమేమొచ్చిందని షబీర్ అనుచరులు మండిపడుతున్నారట. ఇది పార్టీలో కావాలనే గ్రూపులను పెంచినట్లవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.
మదన్ మోహన్ వర్గం ఇవేమీ పట్టించుకోకుండా కామారెడ్డిలో బల ప్రదర్శన చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని అన్ని కార్యక్రమాలు జరిగేలా పార్టీ జిల్లా నాయకత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. జిల్లా స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో జరిగే సభలు సమావేశాలకు ఈ ఆఫీస్ వేదిక కానుందట. మొన్నటి వరకు షబీర్ అలీ కామారెడ్డికి వస్తే హంగు ఆర్భాటం ఉండేది. ఇప్పుడు మరో కార్యాలయం తెరవడంతో షబీర్ వైభవం మసగబారినట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయట. అయితే గల్లీ నుంచి ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పిన షబీర్ అలీ వ్యూహాల ముందు మదన్ మోహన్ పాచికలు పనిచేస్తాయా అన్న మరో చర్చ సాగుతోందట. రాబోయే రోజుల్లో ఎవరిది పై చేయి అవుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఏబిఎన్ ఇన్సైడ్ లో చిన్న విరామం తీసుకుందాం. సింగరేణి ఎన్నికల కోసం ఆపరేషన్ ఆకర్ష్తో కమలం పార్టీ టీఆర్ఎస్ ను కంగారు పెడుతోంది. బీజేపీ ఆకర్ష్ మంత్రానికి టీఆర్ఎస్ విరుగుడు తంత్రం ప్రయోగిస్తోంది. సింగరేణిలో పట్టు బిగించేందుకు గులాబీ పార్టీ వ్యూహ రచన ఎలా ఉంది? దూకుడు మీదున్న బీజేపీని కట్టడి చేసేందుకు వారి యాక్షన్ ప్లాన్ ఏమిటి? బిఎంఎస్ అధ్యక్షుడు మల్లయ్య రాజీనామా వెనుక ఏం జరిగింది? తెలంగాణలో ఊపు మీదున్న కమలం పార్టీ సింగరేణి ఎన్నికలకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల నాటికి తన బలాన్ని బలగాన్ని పెంచుకునేందుకు పావులు కదుపుతోంది. పార్టీ బలోపేతంలో భాగంగా ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది. ఇప్పటికే పలువురు నాయకులు ఆ పార్టీ అనుబంధ సంఘం బిఎంఎస్ లో చేరిపోయారు. ఇంకా అనేక మంది టీఆర్ఎస్ కాంగ్రెస్ ముఖ్య నేతలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఈ పరిణామాలను అధికార టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న వ్యూహంతో ముందుకు సాగుతోంది. త్వరలో సింగరేణి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అనుబంధ కార్మిక సంఘం బిఎంఎస్ ను ఢీకొట్టే వ్యూహాలకు పదును పెట్టింది. బీజేపీ ఆపరేషన్ ఆకర్షకు కౌంటర్ ఆపరేషన్ ప్లాన్ చేసింది. తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నగర ఫిబ్రవరి లేదా మార్చిలో మోగబోతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ పుంజుకోవద్దన్న వ్యూహంతో అధికార టీఆర్ఎస్ ముందుకు సాగుతోందట. సింగరేణిలోని బీజేపీ అనుబంధ కార్మిక సంఘం బిఎంఎస్ పై దృష్టి సారించింది. గతంలో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో కీలకంగా ఉండి బిఎంఎస్ కు వలస వెళ్లిన నేతలను తిరిగి వెనక్కు రప్పించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయానా రంగంలోకి దిగారు. కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్యవర్తిత్వంతో బిఎంఎస్ కోల్ బెల్ట్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్యతో కేటీఆర్ సంప్రదింపులు జరిపారట. తిరిగి టీబీజీకేఎస్ లో చేరితే తగిన ప్రాధాన్యం రాజకీయ భవిష్యత్ కల్పిస్తామని హామీ ఇచ్చారట. ఈ పరిణామాలతో మల్లయ్య బిఎంఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు. నిజానికి మల్లయ్య తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా జనరల్ సెక్రటరీగా పలు హోదాల్లో పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా ఉన్నారు. అయితే టీబీజీకేఎస్ లో వర్గపోరు ముదిరిపోవటం, టీఆర్ఎస్ అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో మనస్తాపం చెందిన ఆయన 2019 సెప్టెంబర్లో బిఎంఎస్ లో చేరారు. ఆ తర్వాత బిఎంఎస్ అధ్యక్షుడయ్యారు. కానీ వామపక్ష ఉద్యమ భావజాలంతో ఎదిగిన మల్లయ్య బిఎంఎస్ రాజకీయాల్లో ఇమడలేకపోయారని చెబుతారు. సైద్ధాంతికంగా సంస్థాగతంగా అడ్జస్ట్ కాలేక ఇబ్బంది పడ్డారని అంటారు. తాను ఆశించిన జేబీసీసీఐ సభ్యత్వం దక్కకపోవటంతో నైరాశ్యానికి గురైనట్టు చెబుతూ ఉంటారు. ఈ పరిస్థితులను నిశితంగా గమనించిన అధికార పార్టీ మల్లయ్యను ఆకర్షించడంలో సక్సెస్ అయిందని అంటారు. అయితే సింగరేణిలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి ఇది మింగుడు పడని పరిణామంగా మారింది.
సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో బలం చాటుకుంటే ఆ ప్రభావం వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలపై పడుతుందని కమలనాథులు భావిస్తున్నారు. తద్వారా టీఆర్ఎస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టొచ్చని ఆ పార్టీ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. కానీ బిఎంఎస్ అధ్యక్షుడు మల్లయ్య రాజీనామా చేయటం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అంతేకాదు మల్లయ్యతో పాటు ఆయన వెంట సింగరేణి వ్యాప్తంగా బిఎంఎస్ లో చేరిన క్యాడర్ మొత్తం ఈ నెలాఖరులోగా తిరిగి టీబీజీకేఎస్ లో చేరుతున్నారన్న ప్రచారంతో బీజేపీ నేతల్లో మరింత కలవరం రేగుతోందట. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో సింగరేణి ఎన్నికల్లో గెలుపు గులాబీ పార్టీకి అనివార్యంగా మారింది. దాంతో పట్టు నిలుపుకునేందుకు ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డేందుకు సన్నద్ధమవుతోంది. ఇతర యూనియన్లలోని బలమైన నాయకులపై దృష్టి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తంగా సింగరేణి ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. ఏబిఎన్ ఇన్సైడ్లో నాయకుడు ఆ పార్టీ అధినేతకు ప్రీతి పాత్రుడు. ఎంపీగా ఓడిపోయినా ఆయన్ను ఉన్నతమైన పదవిలో కూర్చోబెట్టారు. ఎంపీగా ఉన్న సమయంలో చేసిన సేవలే అధినాయకుడితో స్నేహం బలపడడానికి కారణమట. ఆయన ఏదైనా సిఫారసు చేస్తే ఆ పార్టీ చీఫ్ అస్సలు కాదంటట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఇప్పుడు ఆయనపై ఉత్తర తెలంగాణలో కొత్తగా ఏ ప్రచారం వినిపిస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కరీంనగర్ మాజీ ఎంపీ ప్రస్తుత ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తనకు అత్యంత సన్నిహితుడైన వినోద్ కుమార్ ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారట. 2014 లోక్సభ ఎన్నికల్లో వినోద్ కుమార్ టీఆర్ఎస్ నుంచి కరీంనగర్ ఎంపీగా గెలిచారు. ఆ టర్మ్ లో కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, రాజకీయ పరమైన సలహాలను దగ్గరుండి చూసుకున్నారు. ఉద్యమకాలం నుంచి గులాబీ దళపతికి కీలకమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన వినోద్ కుమార్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ వినోద్ కుమార్ పై ఉన్న అభిమానంతో అతి కీలకమైన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవిని కేసీఆర్ ఇచ్చారని చెబుతారు. వినోద్ కుమార్ అసెంబ్లీలో కనిపించాలని కేసీఆర్ గట్టిగా అభిలషిస్తున్నారట. దాంతో ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయం ఆ పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసిందట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వినోద్ కుమార్ ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయొచ్చని ఆయన సన్నిహితులు చెబుతున్నారట. ఈ క్రమంలో ప్రగతి భవన్, తెలంగాణ భవన్ లో జరుగుతున్న చర్చలను బట్టి ఆయన వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని గులాబీ దళంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వేములవాడ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం చెన్నమనేని రమేష్ బాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన అక్కడి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గడిచిన 2 సార్లు ఆయన పౌరసత్వంపై వివాదాలు ముసురుకున్నాయి. రమేష్ బాబు ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ ఆయన పౌరసత్వం విషయంలో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. రేపో మాపో ఆ విషయం కొలిక్కొచ్చే అవకాశముందని భావిస్తున్నారు. దాంతో వేములవాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వెలమ నాయకుడి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వినోద్ కుమార్ కు టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆలోచిస్తున్నారట. అందులో భాగంగానే ఇటీవల వినోద్ కుమార్ వేములవాడలో ఎక్కువగా పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారట. మరోవైపు రమేష్ బాబు సైతం వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపించటం లేదన్న మరో ప్రచారం జరుగుతోంది. ఆయన ఏడాది కాలంగా విదేశాల్లో ఉంటున్నట్లు సమాచారం. కరోనా విజృంభిస్తున్న సమయంలో అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గ ప్రజలు, విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. ఆ గ్యాప్ ను పూడ్చేందుకే వినోద్ కుమార్ మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు చెబుతారు. వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు స్థానంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది
వినోద్ కుమారా లేక మరో నాయకుడా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇది ఇవాల్ట్ ఇన్సైడ్. రేపు మరిన్ని ఆసక్తికర కథనాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్ర జ్యోతి.